హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ సో ఈ పర్టికులర్ సెషన్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం సర్కిల్స్ నుంచి రైట్ సో ఫార్ మనం టాంజెంట్స్ గురించి నేర్చుకున్నాం టాంజెంట్ అనేది టచ్ అవుతున్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్స్ ఐ మీన్ ద కండిషన్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి సర్కిల్ని టాంజెంట్ కట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎ ట్యాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ ఈక్వల్ టు ద అది దేనికి ఈక్వల్ అవుతుందంట దిస్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దిస్ ద ట్యాంజెంట్ దిస్ ద సర్కిల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ద ట్యాంజెంట్ అంటే ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ని యూజ్ చేసి ఈ సెంటర్ యొక్క వాల్యూని యూజ్ చేసి స్ట్రైట్ లైన్ యూజ్ చేసి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాంటాక్ట్ యొక్క పాయింట్ ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది పాయింట్ హెచ్కామాకి రైట్ సరే సో ఆ పాయింట్ యొక్క వాల్యూ ఎంత అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో సపోజ్ దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో అనేది ఈ లైన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనేది ఈ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఆర్ స్క్వేర్ అంటే సెంటర్ వచ్చేసి జీరో కామా జీరో కదా అలా అయితే మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ మై కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్ రైట్ అంటే ఇది ఫార్ములా ఇది ఎట్లా వచ్చింది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హెచ్ కామకే వాల్యూ ఎంత అంటే మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్ ఇది ఎట్లా వచ్చింది అనేది మనం చూద్దాం సి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద గివెన్ సర్కిల్ ఏంటన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కదా సో లైన్ ఏమో లైన్ ఏమో ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో ఇది ట్యాంజెంట్ అయింది దిస్ ద టాంజెంట్ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత జీరో కామా జీరో కదా ఆల్ రైట్ ఇది సర్కిల్ సర్కిల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనేటటువంటి సర్కిల్కి ఇది ట్యాంజెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక కండిషన్ ఉంది వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అనో కండిషన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎస్ సో ఎన్ స్క్వేర్ మనకి ఆల్రెడీ ద కండిషన్ ఈజ్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై అని చెప్పాను కదా ఒకటి ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ హై కెన్ రైట్ హెస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇదే కదా కండిషన్ ఆల్ రైట్ సరే సో ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ దీస్ ఇస్ ద కండిషన్ ఈ కండిషన్ని యూజ్ చేసుకుని మనం చేయొచ్చు అయితే పాయింట్ అనేది టచ్ అవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ కదనా ఎస్ ఎసోను సరే ఆర్ ఈజ్ ఈక్వల్ అలా ఉంచండి కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ నుంచి నాకు కావాల్సినటువంటి ఈక్వేషన్ సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకునే ఉంటారు ఏంటంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఈ పాయింట్ తెలియాలి అంటే ఈ పాయింట్ తెలుసు మనకి స్ట్రైట్ లైన్ తెలుసు ఎస్ ఎసోను ఈ డిస్టెన్స్ కూడా తెలుసు అయితే ఫార్ములా ఏంటి హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్స్ టు కే మైనస్ వై వన్ బై బీ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇదే కదా ఫుట్ ఆఫ్ ద పర్పంటికులర్ ఫార్ములా సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా మీరు ఏం చెప్పచ్చు అంటే హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఏ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో కదా ఫార్మేట్లో సో ఇక్కడ మనం ఏం తప్పచ్చు ఏ ప్లేస్లో ఇక్కడ నేను ఎల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎన్ అంటున్నాను ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ తీసుకున్నప్పుడు ఎక్స్ క్వషన్ వేస్తాం సో ఇక్కడ ఎల్ తీసుకున్నాను కాబట్టి రాస్తాం ఎస్ అను తర్వాత ఈ విచ్ ఈస్ ఈక్వల్స్ టు కే మైనస్ వై వన్ డివైడెడ్ బై వై కోషన్ దట్ ఈస్ ఎమ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాన్న ఇక్కడ రూట్ అనేది ఉండదు ఓకేనా ఇది ఫార్ములా కదా సో ఇందులో ఎక్స్ వన్ వై వన్ ఎంత అంటే దిస్ ద సెంటర్ ఈ పాయింట్ నుంచి సో ఎక్స్ వన్ వై వన్ ఎంత ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్స్ టు జీరో కామా జీరో ఆల్ రైట్ సరే సో హెచ్ హెచ్కే వాల్యూస్ ఏమో ఇవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో హెచ్ మైనస్ జీరో డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అలాగే ఉంచండి ఎల్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్స్ టు కే మైనస్ జీరో డివైడెడ్ బై ఎమ్ ఈక్వల్స్ టు ఇవి రెండు జీరోస్ అయిపోతాయి కదా సో జీరో ప్లస్ జీరో ప్లస్ సి డివైడెడ్ బై సి అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు సి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఎన్ అని మాట్లాడుతున్నాం కదా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి సి ఈక్వల్స్ టు ఎన్ హియర్ ఏ ఈక్వల్స్ టు ఎల్ హియర్ కంపేర్ చేస్తే సో సి ఈక్వల్స్ టు ఎన్ కదా సో సి ప్లేస్లో ఎన్ పెట్టండి ఎల్ ఇంటూ జీరో ప్లస్ ఎమ్ ఇంటూ జీరో ప్లస్ ఎన్ అవునా కదా డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అంత ఎల్ స్క్వేర్ సో ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు ఎల్ బి ఈక్వల్స్ టు ఎం ఈక్వల్ టు ఎన్ ఆల్ రైట్ సరే సో ఇప్పుడు సాల్వ్ చేస్తే హెచ్ బై ఎల్ ఈక్వల్స్ టు కే బై ఎం ఈచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వచ్చింది కదా సో దీని నుంచి నేనేం ప్రాయచ్చు హెచ్ వాల్యూ ఎలా వస్తుంది మైనస్ ఎల్ అటు వెళ్ళిపోతే సింపుల్గా చెప్పాలంటే హెచ్ బై ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ తర్వాత కే డివైడెడ్ బై ఎల్ సారీ కే డివైడెడ్ బై ఎం కదా ఆల్ రైట్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఎస్ అవును సో ఇప్పుడు ఎల్ అట్ వెళ్ళిపోతే నాకేమొస్తున్నాను హెచ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ఎన్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవునా విచ్చికమ కే ఈక్వల్స్ టు మైనస్ ఎంఎన్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఎసను తర్వాత ఓ ఇక్కడ మన కండిషన్ చూసాం సో దీని నుంచి నేనేం రాయచ్చు అంటే ఎన్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వచ్చింది అనుకోండి దిస్ ఇస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేరే కదా అంటే ఎన్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కూడా ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ అన్నప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ టు ఎన్స్యర్ బే రీప్లేస్ చేయొచ్చు అవునా కదా సో సో సబ్ష్యూటింగ్ ఇట్ హెచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఎన్ డివైడ్ బై ఎన్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఓకేనా కమ కే ఈక్వల్ టు మైనస్ ఎంఎన్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ సో క్యాన్సిల్ అవుతుంది సో ఫైనల్గా ఇక్కడ నాకు ఏమి మిగులుతుంది సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ కే ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే మైనస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ కదా సో హెచ్ కావా కేతుంది అప్పుడు ఇదే కదా మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్ ఈ విధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఈ పర్టికులర్ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం అర్థమైందా దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫార్ములా అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ ఓకేనా స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంటే సెంటర్ ఆరిజన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫామ్లాని వాడాలి సెంటర్ ఆరిజన్ దగ్గర లేనప్పుడు నార్మల్ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం సరేనా సరే లెట్స్ గో త్రూ దాట్ ప్లీజ్ నోట్ దిస్ ఆల్ రైట్ ఫ్రెండ్స్ లుకెట్ దిస్ క్వశ్చన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో అండ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ ఇక్కడ సర్కిల్ వచ్చేసి దాని యొక్క సెంటర్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉందనేది మనకి అర్థమవుతుంది కాబట్టి వీ కెన్ అప్లై ద ఫార్ములా అవునా సరే చూడండి గివెన్ గివెన్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ అంటే దీని ఎలా రాయచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఫైవ్ స్క్వేర్ దేర్ ఫోర్ సెంటర్ ఈక్వల్ టు ఆరిజిన్ అండ్ రేడియస్ ఎంత రేడియస్ ఈజ్ ఫైవ్ అవునా ఆల్ రైట్ సో వాట్ ఈస్ అ గివెన్ ట్యాంజెంట్ నానా సో గివెన్ ట్యాంజెంట్ సో గివెన్ ట్యాంజెంట్ ఈస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో కంపేరింగ్ విత్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంఐ ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో కాతో కంపేర్ చేస్తే ఎల్ ఈక్వల్స్ టు త్రీ ఎం ఈక్వల్స్ టు ఫోర్ ఎన్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ ఫైవ్ అంతేనా సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటి మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ సో సాల్వ్ చేస్తే ఎల్ వాల్యూ త్రీ సో మైనస్ త్రీ ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇట్స్ ఫైవ్ స్క్వేర్ విచ్ ఈస్ డివైడెడ్ బై ఎన్ వాల్యూ ఈజ్ మైనస్ ట్వంటీ ఫైవ్ కామ మైనస్ ఎం వాల్యూ ఫోర్ ఆర్ స్క్వేర్ వన్స్ అగేన్ ఫైవ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ వాల్యూ మైనస్ ట్వంటీ ఫైవ్ కదా సో దిస్ వన్ ఈజ్ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్డ్ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్డ్ ఫైవ్ స్క్వేర్ ఈస్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ అవునా డివైడెడ్ బై

ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో ఫైనల్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ మనల్ని రెండు క్వశ్చన్స్ అడిగారు ఆ రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ని ఈ లైన్ని టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి తర్వాత ఏంటి అలా టచ్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అనేది సెకండ్ క్వశ్చన్ ఆల్ రైట్ సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థీరీ ఎక్కువ మనం ఎలా రాస్తాం నాకు ఈవెన్ డేటా అకార్డింగ్ టు ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ సి

ఒక సర్కిల్కి ఒక లైన్ టచ్ అయ్యింది అంటే వాట్ ఈస్ ద రూల్ రేడియస్ షుడ్ బీ ఈక్వల్స్ టు ద పర్పెండికులర్ డిస్టెన్స్ అంటే ఆల్రెడీ ఇది మీరు చూశారు ఇది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అంటే ఆర్ షుడ్ బీ ఈక్వల్స్ టు పి పర్పెండికులర్ డిస్టెన్స్ తెలుసు కదా సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంతో రేడియస్ కూడా అంతే ఈక్వల్ అయ్యింది అనుకోండి పర్పెండికులర్ డిస్టెన్స్ రేడియస్ ఈక్వల్ అయితే ఎస్ సర్కిల్ ఇస్ దిస్ లైన్ టచ్ ద సర్కిల్ అని చెప్తాం అవునా సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి పర్టికులర్ సర్కిల్కి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి సోను ఆల్ రైట్ సో సి ఫ్రెండ్స్ వాట్ ఈజ్ సెంటర్ టూ జీ ఈక్వల్స్ టు మైనస్ త్రీ ఇంప్లైస్ జీ ఈక్వల్స్ టు మైనస్ త్రీ బై టూ కదా తర్వాత టూ ఎఫ్ ఈక్వల్స్ టు సెవెన్ ఎఫ్ ఈక్వల్స్ టు సెవెన్ బై టూ కదా జీఎఫ్ తెలిసింది సో సెంటర్ ఎంతనా సెంటర్ ఇట్స్ మైనస్ జీ కామ మైనస్ సిఎఫ్ ఎస్ ఓను సెంటర్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ మైనస్ జీ మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ కాబట్టి త్రీ బై టూ వస్తుంది ఇక్కడ కామా మైనస్ సెవెన్ బై టూ అవునా దిస్ ఈస్ ద సెంటర్ సో వాట్ ఈస్ ద రేడియస్ రేడియస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈ సివరు దిస్ వన్ అవునా సర్కిల్లో ఉన్నటువంటి సి హాల్ రైట్ సో చూడండి సో రూట్ ఓవర్ జీ స్క్వేర్ అంటే మైనస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే సెవెన్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ వాట్ ఈస్ ద వ్యాల్యూ ఆఫ్ సి ఫోర్టీన్ సో రూట్ ఓవర్ దిస్ ఈజ్ నైన్ బై ఫోర్ దిస్ ఈజ్ ఫార్టీ నైన్ బై ఫోర్ మైనస్ ఫోర్టీన్ విచ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ ప్లస్ నైన్ డినామినేటర్లో ఫోర్ ఉంది కాబట్టి ఫార్టీ నైన్ ప్లస్ నైన్ ఈజ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ బై ఫిఫ్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫోర్స్ ఫిఫ్టీ సిక్స్ కదా సో ఇక్కడ ఏం రాయచ్చు రూట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ విచ్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టూ బై ఫోర్ దట్స్ నథింగ్ బట్ వన్ బై టూ అంటే వన్ బై రూట్ టూ అంటే వాట్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ రేడియస్ నానా రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు వన్ బై రూట్ టూ ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా వన్ బై రూట్ టూ వస్తే సర్కిల్ టచెస్ ద లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్ అని చెప్పచ్చు అవునా సో లెట్స్ ఫైండ్ ద పర్పెడిక్యులర్ డిస్టెన్స్ యాజ్ వెల్ సో వాట్ ఈస్ ద పర్పెడిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాము ఏంటది అంటే ద పర్పెంటికులర్ డిస్టెన్స్ ఫార్ములా ద పర్పెంటిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు మార్డ్యులస్ ఏఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇదే కదా పర్పెంటికులర్ డిస్టెన్స్ ఫార్ములా సో ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఎంత ఎక్స్ వన్ వై వన్ ఈస్ నథింగ్ బట్ ద సెంటర్ అవునా కదా కాబట్టి దిస్ వన్ దిస్ పాయింట్ ఎక్స్ వన్ వై వన్ ఇక్కడ ఏఎక్స్ వన్ ప్లస్ బి వన్ ప్లస్ సి అంటే లైన్ తీసుకోవాలి ఇక్కడ మన లైన్ డిఫైన్ చేయలేదు కదా సో లైన్ గివెన్ లైన్ ఎంత గివెన్ లైన్ ఇస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఇందులో ఏ వాల్యూ ఎంత వన్ బి వాల్యూ ఈక్వల్స్ టు వన్ అండ్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ అవునా ఆల్ రైట్ సో పర్పెడిక్యులర్ డిస్టెన్స్ ని పీతో రిప్రజెంట్ చేస్తాం కదా దిస్ ఇస్ పి పి ఈక్వల్స్ టు మార్జినస్ ఏ అంటే వన్ ఎక్స్ వన్ అంటే ఇక్కడ త్రీ బై టూ సో వన్ ఇంటూ త్రీ బై టూ ప్లస్ బీ వాల్యూ వన్ ఇన్ టూ ఇట్స్ మైనస్ సెవెన్ బై సెవెన్ మైనస్ సెవెన్ బై టూ మైనస్ సెవెన్ బై టూ ప్లస్ సి వ్యూ సి వాల్యూ వాల్యూఇస్ నథింగ్ బట్ వన్ హియర్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ నానా దిస్ ఇస్ త్రీ బై టూ మైనస్ సెవెన్ బై టూ ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై రూట్ టూ వస్తుంది కింద వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ వన్ దర్స్ నథింగ్ బట్ టూ రూట్ టూ సో పీ ఈక్వల్స్ టు మార్జ్యులస్ రెండు డినామినేటర్ సేమ్ త్రీ మైనస్ సెవెన్ అంతా ఇట్స్ మైనస్ ఫోర్ బై టూ మైనస్ ఫోర్ బై టూ ప్లస్ వన్ ఐ విల్ బి గెటింగ్ పీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టూ టూస్ ఫోర్ కదా ఇట్స్ మైనస్ టూ ప్లస్ వన్ డివైడెడ్ బై రూట్ టూ దిస్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వన్ డివైడెడ్ బై రూట్ టూ మార్జులస్ ఉన్నప్పుడు మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది కదా సో పీ వాల్యూవి ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై రూ అవునా సో పి వాల్యూ అంతా వన్ బై రూట్ సో రేడియస్ వన్ బై రూట్ వచ్చింది పి వాల్యూ కూడా వన్ బై రూ వచ్చింది దేర్ ఫోర్ హియర్ ఆర్ ఈక్వల్స్ టు పీ హెన్స్ ద సర్కిల్ టచెస్ హెన్స్ ద హెన్స్ లైన్ టచెస్ ద లైన్ టచెస్ ద సర్కిల్ అవునా సో లైన్ సర్కిల్ని టచ్ అయిందని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కదా ప్లీజ్ నోట్ దిస్ ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుందాం సరే సి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం డిఫైన్ చేయాలి సో నేను నేనేమంటానంటే దాన్ని లెట్ హెచ్ కామాకే ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటాను ఓకేనా సరే చూడండి సి ఫ్రెండ్స్ హెచ్ కామాకే ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటాం సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ కామా కే కదా రైట్ సో లెట్ కే ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకున్నప్పుడు సి మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నాము ఈ పాయింట్ తెలియాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలియాలంటే మనకి సి వాల్యూ తెలుసు లైన్ ఈక్వేషన్ తెలుసు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా దట్ వీ నో హియర్ ఎక్స్ మైన హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఎప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏ ఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అయినప్పుడు ఈక్వల్ టు జీరో అయినప్పుడు హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఈక్వల్స్ టు

అవునా కదా సో ఇక్కడ ఏబీసీ వాల్యూస్ అంతా ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బి వాల్యూ ఈక్వల్స్ టు వన్ ఈ సి వాల్యూ ఇది కాదు నాన్న ఇది స్ట్రైట్ లైన్ యొక్క సి వాల్యూ చాలా మంది తీసేసుకుంటారు కబుక్న ఓకే సో సి వాల్యూ అనేది స్ట్రైట్ లైన్ గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సి వాల్యూ ఈజ్ వన్ ఓకేనా సో చూడండి సో హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ త్రీ బై టూ డివైడెడ్ బై వన్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు కే మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బై టూ డివైడెడ్ బై వన్

దిస్ ఈస్ మైనస్ త్రీ బై టూ మైనస్ సెవెన్ బై టూ ప్లస్ వన్ డివైడ్ బై వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ వన్ దర్ ఇస్ నథింగ్ బట్ టూ సో హెచ్ మైనస్ త్రీ బై టూ ఈక్వల్స్ టు కే ప్లస్ సెవెన్ బై టూ విచ్ ఈక్వల్వల్ టు మైనస్ త్రీ బై టూ మైనస్ సెవెన్ బై టూ అంటే మైనస్ ఫోర్ బై టూ అవునా కదా మైనస్ ఫోర్ బై టూ అంటే టూ టూ ఫోర్ అంటే ఇక్కడ మైనస్ టూ వస్తుంది

కే ప్లస్ సెవెన్ బై టూ ఈక్వల్స్ టు వన్ బై టూ అండ్ అదర్ కేస్ అవునా ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే హెచ్ కామా కే వాల్యూస్ తెలిసిపోతాయి సో వాట్ ఈస్ హెచ్నా హెచ్ ఈక్వల్స్ టు వన్ బై టూ మైనస్ త్రీ బై టూ ఐడ్ వెళ్తే ప్లస్ త్రీ బై టూ కదా వాట్ ఈస్ కే వాల్యూ హియర్ వన్ బై టూ ప్లస్ సెవెన్ బై టైడ్ వెళ్తే మైనస్ సెవెన్ బై టూ సో హెచ్ ఈక్వల్స్ టు ఫోర్ బై టూ కే ఈక్వల్ టు వన్ మైనస్ సెవెన్ బై టూ దర్ ఇస్ నథింగ్ బట్ మైన అంటే ఇక్కడ మనం వన్ ప్లస్ త్రీ అని రాద్దాం ఒక స్టెప్ ఎక్స్ట్రా రాద్దాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టూ రైట్ కే ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై టూ దే ఫోర్ టూ టూస్ ఫోర్ కదా అండ్ టూ త్రీ సిక్స్ కదా కాబట్టి హెచ్ కామా కే అంతా హెచ్ కామా కే ఈక్వల్స్ టు టూ కామా మైనస్ త్రీ దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దే ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లైన్ టు ద సర్కిల్ ఈజ్ టూ కామా మైనస్ త్రీ అర్థమైందా ఇక్కడ మనల్ని రెండు క్వశ్చన్స్ అడిగారు నాన్న ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ దట్ అంటున్నాడు ఈ లైన్ సర్కిల్ని టచ్ చేస్తుందా లేదా ఏ కండిషన్ బట్టి చెప్తాం షుడ్ బి ఈక్వల్ టు పర్ డిస్టెన్స్ రైట్ ఆ రెండింటిని ప్రూవ్ చేసిన తర్వాత ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అది కట్ టచ్ అవుతుంది సర్కిల్ని అది ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం ఎందుకు ఈ ప్రాసెస్ వాడడం ఎందుకు ఈ ఫామ్లా వాడడం మనం అంటే ఇక్కడ సెంటర్ ఈజ్ నాట్ జీరో కామా జీరో సెంటర్ జీరో కామా జీరో అయినప్పుడు మనకు ఫామ్లా తెలుసు అవునా కదా మైనస్ ఎలా ఆర్ స్క్వేర్ బైఎన్ కామా మైనస్ ఏం స్క్వేర్ బై ఎన్ ఇక్కడ సెంటర్ ఆరిజిన్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం ఒరిజినల్ ప్రొసీజర్లో చేయాల్సి ఉంటుంది అర్థమైందా దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ ఏ పేపర్లో కూడా వచ్చింది పర్టికుల క్వశ్చన్ అనేది ఐ హోప్ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ టు లైక్ కమేడ్ అండ్ షేర్ డోంట్ ఫై గె టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్ బై బయ్